Hi friends, welcome to my channel. Repeat episode in the Rinante Alanta updates kosam channel. Subscribe to the bell button. Press the video. Nasina title, like change, say change. Ika Damianti, Sampadanu, Palavini, Kurtu, Untuni, Intala, Kadaka, Kalyan, Vachi, Yentain, the Emain, the Indikala, or Sunari, Emain, the Anadutunte, Ika Sampadan, Palavi, Matran, Silentica, Alana, choose to Untar, Ika Saurian, Jose, Ayo, officers, and Villa Challa, Parka Vitar, Ilana Parka Vitadavani, and Tunte. ఇంకా సంపద ఇంకా దమయంతి మాత్రం నువ్వు ఆఫీసర్ తోటి ఏమో తినిపిస్తున్నావట ఏమో చకచక వేషాలు వేస్తున్నావు అని వీళ్ళిద్దరూ చెప్తున్నారు. అంటే నేనేంటి ఎలా వేషాలు వేయడం ఏంటి, నేను ఇప్పుడే వస్తున్నాను కదా, అబద్ధం చెప్పారు కదా, అదే నిజం చేస్తే సరిపోతుంది కదా అని అనగానే ఇంకా దమయంతి మాత్రం ఏంటి వేషాలు వేసేది పదండి లోపల కానీ అంటే ఆ సౌర్యాన్ని లేపుతూ ఉంటుంది. అరే లేరా లేరా బాబు లేరా ఏంట్రా చల్ల పడుకున్నావు అని అంటే అమ్మ ఇక్కడైనా ప్రశాంతంగా పడుకో నువ్వు నన్ను లేపి ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తావని సౌర్య అనగానే ఇక వాడు రాడు కానీ అందరం వెళ్దాం పదండి అని వెళ్తూ ఉంటారు. ఇంకా కళ్యాణి నిన్ను సౌర్య మాత్రం ఏంటి నిన్ను దమ్మి సంపద చాలా డిస్టర్బ్ చేస్తున్నట్టు ఉంది అంటే అదేం లేదు ఆఫీసర్ అని అంటూ ఉంటాడు. ఇక తెల్లవారగానే కళ్యాణి మాత్రం మెయిన్ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి ఇక అనుపమమ్మ వచ్చి ఏంటమ్మా నేను వేయనా అంటే వద్దులే అమ్మ నేను వేసుకుంటాను అనగానే ఇక శివరాం వచ్చి ఇంత తెల్లవారినా కూడా నా మొహాన ఒక కాఫీ కప్పు ఇచ్చేవారు కూడా లేరు, ఇలా తయారైంది ఏంటి నా పరిస్థితి అనుకుంటూ ఉంటే ఇక శివపార్వతి మాత్రం నేను తీసుకొస్తానులే బాబు అని అంటూ ఉంటే ఇక దమయంతి మాత్రం ఏంటి కోర్టు నుండి వచ్చిన కోడలు ఉంది కదా అదే తీసుకొచ్చేస్తుంది నువ్వేం అవసరం లేదు అని అంటూ ఉంటే శివరాం మాత్రం ఏంటి నిన్న నైట్ తిన్నది సరిపోలేదు ఇంకా దాని చేతులతో కాఫీ కూడా తాగాలా అని అంటూ ఉంటే అదే నేర్చుకుంటుంది అదే చేయాలి మనకు ఎవరు చేస్తారు కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకొని వచ్చింది కదా అదే చేస్తుంది అని చెప్పి ఇకలో గుమ్మం వైపు చూడగానే అంత ఊడ్చి చల్లలేదా కల్లాపు చల్లలేదా అని అనుకుంటూ ఏంటి కళ్యాణి ఇంత తెల్లవారింది ఇంత పొద్దెక్కింది చిమ్మి ఊడ్చి చిమ్మి కల్లాపు చల్లలేదా అంటే కోర్టు నుంచి తెచ్చుకున్న కోడలు ఉంది కదా తను చేస్తుంది నేనెందుకు చేస్తాను అని కళ్యాణి అంటూ ఉంటే ఇక అనుపమమ్మ కూడా కోర్టు నుండి వచ్చిన కోడలు ఉంది కదా తను చేయాలి కళ్యాణి ఎందుకే చేస్తూ అనగానే ఇక దమయంతి అవును కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్న కోడలు ఉంది కదా అదే చేయాలి కదా ఎక్కడే అది అసలు అంటే ఇక శివపార్వతి ఏమో ఇంకా లేవలే కావచ్చు నిద్ర అని కానగానే కళ్యాణి మాత్రం మా బావగారు మాత్రం జాగింగ్కి వెళ్ళాడు తను మాత్రం కనబడలేదు అని అంటూ ఉంటే ఇక దమయంతి దాని సంగతి చెప్తాను అది ఇంతవరకు నిద్ర లేవలేదా అంటూ గది లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక సంపద మాత్రం కలలు కంటూ కలలో నవ్వుకుంటూ కలలు కంటూ కల సంతోషంగా నిద్రపోతూ ఉంటే ఏంటి ఇది ఇంకా కలలు కంటూ పడుకుంటుందా అని ఇంకా దమయంతికి చాలా కోపం వచ్చి అక్కడ ఉన్న గ్లాస్ తీసుకొని ముఖంపై కొడుతూ ఉంటుంది. అమ్మో వర్షం వర్షం అని అనగానే ఏంటి నీకు వర్షం వచ్చినట్టు కనబడిందా గ్లాస్ నీళ్ళు తీసుకొని ముఖం పైన కొట్టాను అనగానే ఏంటి అత్తే ఇలా చేశారు నిద్ర ఖరాబ్ చేశారు అంటే ఏంటి ఇంత బారెడు బుద్ధెక్కింది ఇల్లు చిమ్మి కల్లాపు చల్లాలని తెలియదు నీకు చూడు ఎలా ఉందో ఇల్లు అంతా అంటే ఏంటి నేను చిమ్మి కల్లాపు చల్లాలా నేనెందుకు చేయాలి కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నావు కదా నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారే అంటే కళ్యాణి ఉంది కదా తను చేస్తుంది తనెందుకు చేస్తుంది తను పుట్టింటికి వెళ్ళిపోయింది కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకొని కోడలుగా వచ్చిందని నువ్వు చేయాలి నువ్వే చేస్తావు ఇదంతా అని అంటుంటే నేను చేయలేను నాతోటి కాదు ముగ్గు పెట్టడం రాదు అంటే కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకొని అన్ని పనులు చేస్తా అని చెప్పినప్పుడు అన్ని పనులు చేయాలి పదవే పద అంటే ఇంకా అనుపమ కూడా కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకుందని నువ్వే కదా నువ్వు కోడలుగా వచ్చి అన్ని చేస్తానని చెప్పావు కదా అన్నీ నువ్వే చేయాలి ఊడ్చి చిమ్మి ఉల్లు ఊడ్చి చిమ్మేయాలి కల్లాపు చక్కి ఉల్లు ముగ్గు పెట్టాలి అని అనుపముడు అంటూ ఉంటుంది. ఇక శివరాం కూడా అవును అవును అంటాడు పదవే పద వెళ్దాం పద అంటూ దమయంతి ఇక సంపదను దొబ్బుతూ తీసుకొస్తూ ఉంటుంది. ఇక కళ్యాణి మాత్రం సంపదను చూస్తూ ఉంటుంది ఏంటి ఇది ఊడ్చి చిమ్మి నేను కల్లాపు చల్లి ముగ్గు పెట్టాలా అమ్మ బాబో ఏంటి ఇదంతా నన్ను ఇలా చేస్తున్నారంటూ ఇక అక్కడ ఉన్న చీపిరి పట్టుకొని ఊడుస్తూ ఉంటుంది. ఇక అక్కడికి బాచి పేడ తీసుకొని వచ్చి అక్కడ పెడుతూ అమ్మ ఇవి బకెట్లో పేడ వేసి కలిపి కల్లాపు చల్లండి అంటే ఏంటి నేను పేడ కలిపి చల్లాపు చల్లాలి బాచి ఆ పనేదో నువ్వు చేయొచ్చు కదా అంటే అమ్మో నేను ఆ పని చేశానంటే దమయంతి అమ్మగారు నన్ను ఇంకేమైనా ఉంచుతారా అది మీరే చేయాలన్నా చెప్పారు నేను చేశానంటే నా పని అయిపోయినట్టే నన్ను మాత్రం తెచ్చి పెట్టమన్నారు పెట్టాను అంతే అని బాచి అనడంతో ఇక అక్కడికి దమయంతి వస్తూ ఉంటుంది. అవును నువ్వే చల్లాలి
ఏడ కలిపి కల్లాపు చల్లాలి నువ్వే అంటే, అత్తయ్య నేను చల్లలేను, నేను 3,000 మెయిన్ పాలిష్ పెట్టుకున్నాను వీళ్ళకి, ఇంతటి విలువ లేదు నాకు అనుకుంటూ ఉంటే, కలుపు కలుపు అని కలిపి అంగి కలుపు అంటే కలుపుతూ ఇక్కడ చల్లు అక్కడ చల్లు అక్కడ చల్లు అని దగ్గర ఉండి కల్లాపు చల్లిస్తూ ఉంటుంది. ఇక బాచి ముగ్గు గిన్నె తీసుకొస్తాడు. ఆ ముగ్గు దమయంతి సంపదకిచ్చి ముగ్గు వేయం అంటే, నాకు ముగ్గు వేయడం రాదు అంటే, వెయ్యి, వెయ్యకపోతే ముగ్గు వంకరపోయింది అనుకో, నీ మూతి వంకరపోయేలాగా నేను తంతాను, ముగ్గు మంచిగా చక్కగా నీట్గా వేయాలి, వంకర వచ్చిందంటే నీ పని అయినట్టు ఇవ్వాలా అని సంపదను దమయంతి అంటూ ఉంటుంది. ఇక సంపద తప్పదన్నట్టుగా ముగ్గు వేస్తూ ఉంటుంది. ఇక దాంట్లో రంగులు కూడా వేస్తూ ఉంటుంది. ఇక అక్కడికి కళ్యాణి, అనుపమమ్మ, శివపార్వతి, పల్లవి, నాని అందరూ, చిన్ని అందరూ వస్తూ ఉంటారు, వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు. అమ్మయ్య అత్తయ్య ముగ్గు అయిపోయింది అనగానే ఇక దమయంతి ఆ ముగ్గును చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇది ముగ్గు, ఎవరైనా చూశానంటే ఇక్కడ శుద్ర పూజలు ఏమైనా చేస్తున్నారేమో అని అనుకుంటారు. ఇది ఏమైనా ముగ్గులాగా ఉందా అని నీళ్లు తీసుకొని ముగ్గుపై చల్లుతూ ఉంటే ఇక అప్పుడే సౌర్య జాగింగ్ వెళ్ళి వస్తూ ఉంటాడు. అమ్మ నీళ్ళు పడుతున్నా ఏంటి ఏంటి అని వెనక్కి జరుగుతూ ఉంటాడు. ఏంటి అత్తయ్య నా ముగ్గు అంతా ఖరాబ్ చేశారంటే, అది ముగ్గు అని, అది ముగ్గు అనే ఎవరైనా అంటారా అని అంటూ ఉంటే, ముగ్గు మళ్ళీ వెయ్యి అంటే నాకు అదే వచ్చు, నాకు ఇంక వేరే ముగ్గు రాదు అంటే, ఇక అనుపమ కళ్యాణి నువ్వు ముగ్గు వెయ్యమ్మా అనగానే అదేంటి అధిక ముగ్గు వేస్తుందా అని ఇక సౌర్య అక్కడికి వచ్చి, కళ్యాణి నువ్వు ముగ్గు వేస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను రంగులను అంటే, నువ్వు హెల్ప్ చేయడం ఏంటి నాకు హెల్ప్ చేయాలి, కళ్యాణ్కి హెల్ప్ హెల్ప్ చేస్తావు అంటే, ఇక అనుపమమ్మ భర్త ఎక్కడైనా భార్యకు హెల్ప్ చేస్తాడా, మరదలకు బావ హెల్ప్ చేయొచ్చు, భార్యకు భర్త హెల్ప్ చేయకూడదు అని అనుపమ అనగానే, అదేంటి అలా అంటారు నాకు హెల్ప్ చేయాలి కానీ సౌర్య సంపద కళ్యాణ్కి హెల్ప్ చేయకూడదు అనగానే, ఇక సౌర్య మాత్రం కాలి భార్య భర్తకు హెల్ప్ చేయరు భర్తలకు హెల్ప్ చేస్తారు అని అంటూ ఉంటే, ఇక అనుపమ ముగ్గు వేయమని అనగానే ఇక కళ్యాణి ముగ్గు వేస్తూ ఉంటే అక్కడే ఉన్న పల్లవి నేను కూడా ముగ్గులో హెల్ప్ చేయనా అంటే, ఇక చిన్ని మాత్రం అమ్మ నువ్వు ముగ్గు వేసావంటే ఇక భూమి బ్రద్దలైనట్టు, వద్దు తల్లి వద్దు సైలెంట్గా ఇక్కడే ఉండు అని చెప్తూ ఉంటాడు. ఇక పల్లవి మాత్రం అలాగని సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇక కళ్యాణి ముగ్గు వేయగానే ఇక సౌర్య కలర్స్ రంగులు వేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక అయిపోగానే లేవే లేవే అంటూ సంపద కళ్యాణిని లేవడంతో కింద పడిపోవడంతో సౌర్య పట్టుకుంటాడు. ఇక సౌర్య పట్టుకొని ఒకరి కళ్ళలో ఒక ప్రేమగా చూసుకుంటే, చీ 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 ఏది ఏంటి అంతా ఇది అంతా ఇలా చేస్తున్నారు ఏంటి అని సంపద అంటూ ఉంటుంది. ఇక ఇంతలో సంపద దమయంతి వాళ్ళ బాబును తీసుకొని వచ్చి, ఇక సంపద నీ బాబు ముడ్డి కడుగు అంటే, ఏంటి నేను వాడికి కడగాల, ఏంటి నేను చెయ్యి నేను చెయ్యను అంటే, కానీ నా కొడుకును నా భర్తను నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నాకు వాళ్ళు కావాలని కోర్టు నుండి ఆర్డర్ తీసుకున్నావు కదే, ఇప్పుడు కడగమంటే చిచి అంటున్నావు ఏంటి, కడుగుతావా లేదా అనగానే, ఇక ఆగు అండి అత్తయ్య కడుగుతాను అని మోటార్ తీసుకొస్తుంది. ఏంటి కాళ్ళు కడిగినట్టు పైప్తో కడుగుతావు ఏంటి అనుపమ చేతితో కడగాలంటే, నేను చేతితోట చీ నేను కడగను అంటూ, కడుగుతావా లేదా అంటే ఇక తప్పదు అన్నట్టుగా చేతితో ముడ్డి కడుగుతూ ఉంటుంది. ఇక సౌర్యమును కళ్యాణి చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఇక సంపద మాత్రం చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. నా కర్మ ఏంటి ఇలా తయారైంది, నేను వచ్చినందుకు నాకు ఇలా చేస్తున్నారా అనుకుంటూ ఉంటే, దమయంతి మాత్రం సంపదను చాలా ఇబ్బందులు పెడుతూ ఆడుకుంటూ ఉంటుంది.